అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారు అనేది కామెంట్స్ రూపంలో తప్పకుండా తెలియజేసుకోండి. దీపావళి పండుగ వస్తుందంటే ఎంతో ఉల్లాసంగా ఉంటుంది. ఈ పండుగని అందరూ ఎంతో ఎంజాయ్ చేస్తారు. ఇంటిలి పాది సంతోషంగా జరుపుకునే పండుగ. టపాసులు కాల్చి వచ్చిన కొందరు, మిఠాయిలు తిని వచ్చిన కొందరు, సెలవులు దొరుకుతాయని మరికొందరు, అందరూ బహుమతులు ఇవ్వాలని తీసుకోవాలని ఫోటోలు దిగొచ్చిన కొందరు, ఇక లక్ష్మీదేవిని ఇంటికి పిలిచి ఇంట్లోనే ఉండిపోయేలా చేద్దామని మరికొందరు, అందరూ ఎదురు చూసేవేళ ఈ దీపావళి. మరి ఇన్ని అంచనాలు ఉన్నప్పుడు ఇప్పటి నుంచే ఇంటిని శుభ్రం చేయడం మొదలుపెట్టాలి కదా. మరి శుభ్రం చేసే సమయంలోనే ఎలాంటి వస్తువులను ఉంచాలి, ఏ ఏ వస్తువులను పడేయాలని ఆలోచిస్తుంటారు. మరి ఆ వస్తువులు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. తెలుసుకోవడానికి ముందు ఈ వీడియోని ఫుల్గా వాచ్ చేసి వెళ్ళేటప్పుడు మీకు కనుక ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి వెళ్ళండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకునే వారు ఎవరైనా ఉంటే కనుక మీకు నచ్చితే సబ్స్క్రైబ్ అవ్వండి. లక్ష్మీదేవి పుట్టినరోజుగా దీపావళికి పేరుంది. అయితే విష్ణుమూర్తి ఆమెను ఏమి కావాలని కోరుకోమంటే ఆమె భూమిని సందర్శిస్తానని కోరుకుంటుంది. అయితే లక్ష్మీదేవికి బాగా మెరిసే వస్తువులంటే ఇష్టమట. అయితే శుభ్రంగా ఉంటూ సువాసనలు వెదజల్లుతూ దీపాలతో కళకళలాడుతూ ఎవరిల్లు ఉంటుందో వారింట్లోకి వెళుతుంది ఆ తల్లి. కాబట్టి మన ఇంట్లో ఉన్న పాత వస్తువులు కొన్నింటిని బయటపడేయాలి. అది కూడా ఖచ్చితంగా ఈ దీపావళి వచ్చేలోగా చేస్తే మంచిదండి. చాలామంది కొన్ని కారణాలతో ఇంట్లోని కొన్ని వస్తువులు ఉంచుకుంటారు. అయితే అవి ఎక్కువ రోజులు ఉండడం వల్ల ఇంట్లో నెగిటివ్ ఎనర్జీని పెంచుకున్నట్లు అవుతుంది. అందుకని ఈ వస్తువుల్ని ఈ దీపావళిలోగా తొలగించండి. ఇప్పటివరకు మీకు తెలియకపోయినా తెలిసినా కానీ ఖచ్చితంగా ఈ దీపావళికి ముందు అలాంటి వస్తువులు ఉంటే గనక తీసి బయటపడేయండి. మరి ఆ వస్తువులు ఏంటంటే, మొదటిది పగిలిన అద్దం. వాస్తుశాస్త్ర ప్రకారంగా పగిలిన అద్దాన్ని దోషంగా భావిస్తారు. ఇది ఇంట్లో నెగిటివ్ ఎనర్జీని పెంచుతుంది. మనకు తెలియకుండానే కుటుంబీకుల మధ్య మానసిక దూరం పెరగడం, గొడవలు రావడము, మనస్పర్ధలు జరుగుతుంటాయి. ఎందుకు వస్తున్నాయని తెలుసుకునేలోగా ఇవన్నీ జరిగిపోతుంటాయి. అందుకే మీ ఇంట్లో పగిలిన అద్దం ఉంటే కనుక బాగు చేయించడము లేదంటే బయటపడేయడము చేయాలి. ఇక రెండవది మంచం. ఇంట్లో ఆలు మగల మధ్య గొడవలకు కారణం ఇదేనండి. ఇంట్లో ఎక్కడైనా మంచాలు విరిగిన శబ్దాలు చేస్తూ ఉంటే కనుక ఆ ఇంట్లో మనశ్శాంతి కరువై భార్యాభర్తల మధ్య గొడవలకు దారితీస్తుంది. కాబట్టి విరిగిన మంచం ఏదైనా ఉంటే కనుక బాగైనా చేయించండి లేదంటే పడేయండి. ఇక మూడవది, ఆగిపోయిన గడియారాలు కానీ లేదా పనిచేయని గడియారాలు కానీ ఇవి మనకు చెడు సమయాన్ని కలగజేస్తాయి, నెగిటివ్ ఎనర్జీని తెచ్చిపెడతాయి, మనకు ఏ పని కూడా జరగదు. అందుకని ఇలాంటి గడియారం ఉంటే కనుక బ్యాటరీలు వేయించడమో లేదంటే పడేయడమో చేయండి. నాలుగవది పాత ఫోటోలు. పాతబడిన ఫోటోలు విరిగినా లేదంటే చెదల పట్టినా కానీ అలాంటి ఫోటోలను బయటపడేయండి, ఇవి వాస్తు దోషాలను కలగజేస్తాయి. ఇక ఐదవది, ముఖద్వారం పగిలినా లేదా చీలికలు వచ్చినా, చెదల పట్టినా, ఏవైనా రంగులు మారినా, వర్షానికి చెమ్మ పట్టినా కానీ అలాంటి వాటిని వెంటనే బాగు చేయించండి లేదంటే మార్చేయండి ఈ దీపావళిలోగా. ఆరవది, పగిలిపోయిన ఫర్నిచర్ ఉన్నా, ఇంట్లో ఏమైనా పాడైపోయి ఉన్నా కానీ వాటిని బాగు చేయించుకునే ఉంటే కనుక బాగు చేయించండి లేదంటే అవి పనికిరావని మీకు అనిపిస్తే కనుక వాటిని బయటపడేయండి. ఇక ఏడవది, పిల్లలు ఆడుకునే బొమ్మలు కనుక పాడైపోయి ఉంటే కనుక వాటిని పడేయండి. ఇంట్లో పరికరాని అలంకరణ వస్తువులు అలాంటివి ఉన్నా కానీ వాటిని కూడా పడేయండి. ఎనిమిదవది, చిరిగిన బట్టలు అస్సలు ఇంట్లో ఉంచకూడదండి. ఉంచితే కనుక లక్ష్మీదేవి ఇంట్లో నుండి వెళ్ళిపోతుంది. అలాంటి ఇంట్లో ఉండడానికి అమ్మవారు ఇష్టపడదు. అదేవిధంగా ఇంట్లో విరిగిన చెప్పులను కూడా ఉంచుకోకూడదు. ఇవన్నీ కూడా మనకి జడు జరిగేలా చేస్తాయి. తొమ్మిదవది, పోయిన సంవత్సరం ప్రమిదలను మళ్ళీ ఉపయోగించుకోవచ్చని వాడుకుంటుంటారు. అలా వాడిన ప్రమిదలను దీపావళి రోజు పూజలో ఉపయోగించకూడదండి. కావాలంటే బయట అలంకరణకు ఉపయోగించుకోవచ్చు. మరీ పాడైనట్లుగా కనిపిస్తే కనుక వాటిని ఉపయోగించకండి. దీపావళి రాకముందే వాటిని బయటపడేయండి. పదవది, ఇంట్లో సంపాదించే వ్యక్తి కోపంగా చిరాగ్గా ఉండకూడదు. ఎప్పుడు ప్రశాంతంగా సంతోషంగా ఉండాలి, అప్పుడే లక్ష్మీదేవి ఇంట్లో నిలుస్తుంది. ఇప్పటి నుంచే ఇంటిని శుభ్రం చేయడం మొదలు పెట్టేవాళ్ళు కానీ లేదా మొదలు పెడదామని అనేవాళ్ళు ఉంటే గనక ఇప్పుడు చెప్పుకునేవి గనక మీ ఇంట్లో పాడైనట్టుగా కనిపిస్తే మార్చడమో లేదంటే బాగు చేయించడమో చేయండి ఈ దీపావళిలోగా. మరి ఈ వీడియో నేను ఇంతటితో ముగిస్తున్నానండి. నచ్చితే కనుక లైక్, షేర్, కామెంట్ ఇవ్వండి. మరొక భక్తి వీడియోతో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను.